కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. బాలు, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్. ఎవరు? అబ్బులా, రాంగ్ నెంబర్ పెట్టా. హలో, ఆ అబ్బులు నేనే. నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్కరు నా నెంబర్ నుంచావా? ఏరా, శవాన్ అక్కడి నుంచి తీసేశారా? కార్పడది జల్లండి, కుక్కలు అవి వాసన చూడకుండా ఉంటాయి. ఒరే, మూడు బకెట్ల సర్ఫ్ నీళ్లు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అవి దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా, పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిస్సాలో. అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటది అని చెప్తాను. ఆడదే. ఒరే, మన ఓళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఉంటాను. ఎదుగా, రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కప్లింగ్. రేష్మ కప్లింగ్, నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కొండ నీళ్లు సార్. శ్రావ్య, ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ, తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే. ఓకే. Yes, ma'am. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమెడియనా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రుపిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఈడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నేం చేసేస్తావా? చెప్పండి రావిడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందిరా, కానీ లవ్వాలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ను వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే, ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడురా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్రా మనం, ఒకటి కావాలి ఇంకోటి లాక్కోవాలి, ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్ళి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావు ని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో పాడుకో. నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పేస్తా.
కెరీర్ తో పాటు లవ్ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిరుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడు గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యి వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఓ, ఐ అప్రిషియేట్ యు. పశ్చాత్తాప, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్గా మారినప్పుడు మెడలు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలు ఉంటే నే నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమిటి, టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్, బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. ఏం చేస్తావమ్మా? శ్రావ్యా, ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్, ఎందుకైనా మంచిది. మన శ్రావ్యని ఫ్యాన్ కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచి నీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును, అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. Hey, stop there. అమ్మాయి ట్రెడిషనల్ పాటల పరిపూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్, సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయినంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్, నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ, గుడ్ క్వశ్చన్.